ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యునైటెడ్ బ్రేవరీస్ కార్మికులందరికీ పూర్తి స్థాయి పని దినాలు కల్పించి ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ అమర్నాయుడు డిమాండ్ చేశారు. రణస్థల మండలంలో గల యునైటెడ్ బ్రేవరీస్ కార్మికులకు నెలకు 26,000 రోజులు పని దినాలు కల్పించాలని, రాష్ట ప్రభుత్వం యూబీ ఉత్పత్తులకు ఆర్డర్లు ఇవ్వాలని కోరుతూ యునైటెడ్ బ్రేవరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూబీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా యునైటెడ్ బ్రేవరీస్ కార్మికులు రణస్థల మండలం బంటుపల్లి జంక్షన్ లో మోకాళ్లపై కూర్చుని ధర్నా నిర్వహించారు. యునైటెడ్ బ్రేవరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హెచ్ ప్రభాకర్, ఈ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి వద్ద గల యునైటెడ్ బ్రేవరీస్ కార్మికులకు పూర్తి స్థాయి ప్రదానం లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి సుమారు నెలకి 10 దినాలు మాత్రమే కల్పిస్తూ 10 దినాలకి వేతనం చెల్లిస్తుండటం వల్ల నెలకు 4,000 రూపాయల వేతనంతో కార్మిక కుటుంబాలు బ్రతకలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని యూబీ కార్మికులకు పూర్తి స్థాయి ప్రమాణం కల్పించి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. యూబీ ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ కొనసాగించాలా.